మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో ప్రారంభించిన 4 వరుసల రహదారి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు 4 కోట్లు మంజూరయ్యాయి. 700 మీటర్ల పొడవు 4 వరుసల రహదారి మధ్యలో డివైడర్పై హైమాస్ లైట్ల వెలుతురుతో నంగునూరు గ్రామానికి నూతన కళను తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయించారు. మీటర్లు డివైడర్తో సహా విద్యుత్ డివైడర్ తోటి డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. పూర్వ మాజీ మంత్రి వారి చర్యతోటి ఈ రోడ్డును 400 మీటర్లకే సాగి చేసిండ్రు. 300 మీటర్లు పెండింగ్ అయిపోయింది. విద్యుత్ మళ్ళీ బటర్ఫ్లై లైట్లతోటి చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. అది విత్ఇన్ బటర్ఫ్లై లైట్లు ఫిట్ చేయించి విత్ఇన్ 300 మీటర్లు కొనసాగించి దాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నాం. ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది.